శృంగవరపుకోట పంచాయతీ పరిధిలో గల గురిలోవ గ్రామంలో గల గిరిజన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ భోగి రమణ నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన కుటుంబాలను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బియ్యం పప్పు నూనె కూరగాయలు మొదలగు నిత్యావసరాలను అందించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ భోగి రమణ మీడియాతో మాట్లాడుతూ శృంగవరపుకోట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉన్న ఈ గ్రామంలో 12 గిరిజన కుటుంబాలు ఉన్నాయని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ నాయకుడు ఈ గ్రామాన్ని సందర్శించినా దాఖలాలు లేవని అదేవిధంగా వీరికి ప్రభుత్వ పథకాలు ఏవీ అందటం లేదని వీరిలో సగం మందికి ఇప్పటికీ పెన్షన్లు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారు నాయుడు అచ్చిబాబు బూడి జగదీష్ సీతం నాయుడు మురళి గోపి తదితరులు పాల్గొన్నారు. ఎస్కోట్ గ్రామ పంచాయతీ ఉన్నటువంటి గురిలో గ్రామం కేవలం 2 కిలోమీటర్ 2-3 కిలోమీటర్ దగ్గరలో వస్తుంది రావడం జరిగింది. అయ్యా ఈ రోజున ఆ గ్రామ ప్రజలకి సరైన తాగునీటి సమస్య ఉంది. అలాగే వాళ్ళకి విద్య వైద్యం అంగన్వాడీ కేంద్రాలు కానీ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఏవి కూడా వాళ్ళకి వర్తించలేదు. ఇంకో విషయం చూడగా అడుగుతున్నాను, విద్య చదువుకోవాలనుకున్నా ఇక్కడికి 3 కిలోమీటర్ రావాలి. అక్కడ గ్రామాల్లో విద్య లేక పిల్లలు కూడా ఈరోజు చదువులేని పరిస్థితి అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రేషన్ కార్డులు లేవు, ఉపాధి హామీ పథకం లేదు, వాళ్ళు ఎలా జీవిస్తారు? ఇంకో విషయం కూడా చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఎస్కోట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎవరంటే తెలియని దౌర్భాగ్యం ఇవాళ మనం అక్కడ చూస్తూనే ఉన్నామయ్యా. ప్రెసిడెంట్ తెలియదు, ఎమ్మెల్యే తెలియదు. ఇది ఇక్కడ జరుగుతున్న పని. వాళ్ళు ఏమంటారంటే అధికారికంగా మేము అన్ని చేస్తూనే ఉన్నారు. అధికారులు ఏం చేస్తూనే ఉన్నారు? మేము ఎప్పుడో ఫారెన్ తెలియదు, మేము ఫారెన్లో ఉంటామా, ఢిల్లీలో ఉంటామా, ప్రజల్లో ఉండయ్యా. ప్రజల సమస్య తెలుసుకోండి, ఆకలితో ఉన్న జనాలకి ఇవాళ ఆకలి తీర్చండి. సరైన సదుపాయాలు లేకుండా ఇవాళ ప్రజలు అల్లాడుతుంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి. వీళ్ళకి సకాలంలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు అందాలి, రేషన్ కార్డులు, కొంతమందికి పెన్షన్ దొరకలేదు, రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేసి విద్య వైద్య కూడా వెంటనే ఏర్పాటు చేస్తుందిగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాం.